ఇప్పుడు చిరంజీవి గారు చూసుకుంటే వరుసగా చాలా సినిమాలు ఒప్పుకున్నారు. నాకు ఎట్ట తెలుసు, మీకు ఎట్ట తెలుసు అంటే చాలా సినిమాలు ఒప్పుకున్నారు. ఆయన సినిమాలో సార్ నేను అడగనేమని సార్ నన్ను భయపెట్టేస్తున్నారు సార్. నేను భయపడ్డాను, నిన్ను నేను భయపెట్టేయడమా? బాగా ఉన్నా చిరంజీవి గారు ఉన్నారు, ఆయన చాలా సినిమాలు ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు ఆచార్య ఇంకా తర్వాత లూసిఫర్ రీమేక్ ఇవన్నీ చేస్తున్నారు కదా సార్, అంటే సార్ మీరు చిరంజీవి గారితో ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కదా, మీరు చేస్తున్నాను, చిరంజీవి గారు చాలా సినిమాలు ఒప్పుకుంటున్నారు, అలా నాలుగైదు స్టేట్మెంట్లు ఇసేయడం. అదే సార్, చిరంజీవి గారు సినిమాలో నటించారు. అవును సార్, సాగర సంఘం సినిమాలో కమలాసన్ గారు అంటారు లాస్ట్ పెట్టి ఉండాలి. మీరు అందరూ ఆ స్థాయి ఇంకా లేదమ్మా, నాలు లేకపోతే ఇస్తారు కదా అవకాశం, పెంచుకుంటా కుమ్మేస్తా. మీరు బిజీగా ఉన్నారు, సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు, మీకు డేట్స్ ఇవ్వడానికి వీలు లేదు. అప్పుడు చిరంజీవి గారు సినిమాకి ఒకవేళ మీకు కాల్ వస్తే ఏంటి పరిస్థితి? అదేం చేస్తాను డేట్స్, ఎట్లాగో కన్విన్స్ చేసి చేస్తాను. అచ్చే డేట్ చాలా పెద్ద పుట్టికి నా దగ్గర డేట్స్ లేవు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్? వ్యక్తిగతంగా నాకు పరిచయం లేని వ్యక్తి. నేను ఆయనతో అజ్ఞాతవాసిన సినిమాలో ఒక చిన్న సన్నివేశం చేశాను, అప్పుడు రెండు మాటలు మాట్లాడుకుంటాను సార్ ఫ్యాన్ చేసుకుంటే వినయంగా సైలెంట్గా అని ఉన్నారు. ఆయనలో నాకు బాగా నచ్చింది రెండు, ఒకటి ఏంటంటే ఆయన అలా నుంచుంటే ఓ మ్యాగ్నెట్ లాగా ఆయన ఇలా చూసుకుంటా ఉండొచ్చు, ఇంకోటి అ వెరీ గుడ్ మ్యాన్ అని తెలుసు, చాలా మంచి గొప్ప వ్యక్తి అని తెలుసు. ఆయనతో కూడా నటించాల్సిన అవకాశం రావాలి. సో ఆయన పార్టీ పెట్టారు కదా జనసేన పార్టీ, సో ఆయన ఆలోచన విధానం మీద మీ ఒపీనియన్? అంత నాకు జ్ఞానం లేదు ఆయన ఆలోచన విధానం, ఆయన ఫిలాసఫీ పొలిటికల్ ఐడియాలజీ నాకు తెలియదు అంత. పొలిటికల్ కెరీర్ వరకు ఆయన అంటే ఆయన మీరు ఎట్లా చూస్తారు ఆయన పొలిటికల్ కెరీర్? వన్ ఆఫ్ మన భారతదేశ రాజకీయంలో, మన రాష్ట్ర రాజకీయాల్లో చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర నిర్వర్తిస్తారని నాకు తెలుసు. ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, వెరీ ఇంపార్టెంట్. అట్లాంటి వ్యక్తి పార్టీకి రావాలి. ఓకే, సో మీకు అవకాశం వస్తే పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం? ఆ పార్టీ అని కాదు, నేను పొలిటికలీ నాకు ఐ హ్యావ్ అన్ ఓరియంటేషన్, అంటే నేను పొలిటీషియన్ అవ్వను, కానీ పాలిటిక్స్ ఒక రాష్ట్రానికి దేశానికి చాలా ముఖ్యం, అది లేకపోతే మనం రాజ్యాంగం గవర్నెన్స్ ఏది రాదు, దానికి మనం కంట్రిబ్యూట్ చేయగలం. నాకు ఈ పార్టీ ఇష్టం, నాకు ఆ పార్టీ ఇష్టం అని కాదు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు అనుకో, దానికి అపోజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు, నేను మోదీ భక్తుని, నరేంద్ర మోదీ గారు అంటే బాగా ఇష్టం, పెట్రోల్ ధరలు కుమ్మేస్తున్నాడు కదా అని నాకు నచ్చట్లా, అవునా కదా, అంటే ఆయన ఇది చేశాడు కదా, అది చేశారు దానికి పొగిడాం, మరీ పెట్రోల్ ధరలు 95 రూపాయలు అయిందా, అవునా కదా, మంచి బతకాలి అవుతుందా. సో ఇబ్బందులు ఉన్నాయి. సో మన కాంట్రిబ్యూషన్ ఏంటంటే మనసారా స్వేచ్ఛతో మాట్లాడగలగాలి, మాట్లాడే ధైర్యం అందరికీ ఉంది కాబట్టి, మన రాజ్యాంగం అట్లాంటిది గొప్ప రాజ్యాంగం కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని అసలు కలిసే ఛాన్సే లేదంటే ఆయన పార్టీలో చేరి కార్తీక బాబు